నాన్నకు ప్రేమతో సినిమా గుర్తుందా? ఎక్కడో ఒక చోట జరిగే డెవలప్మెంట్కి వేరెక్కడో చోట లింక్ ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా మొత్తంగా చాలా మార్లు చెప్తాడు. ఈ సినిమా ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాలంటారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఏంటంటే అందరూ తిరుపతి లడ్డు గురించి మాట్లాడతారు. ఆ లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ గురించే ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతుంది. రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది, సవాళ్ళు ప్రతి సవాళ్ళుగా సాగుతుంది. ఇది రాజకీయాల వరకే. రెండో వైపు వ్యాపారంలో చూస్తే హెరిటేజ్ షేర్ అమాంతంగా పెరుగుతోంది. ఈ రెండు రోజుల్లోనే హెరిటేజ్ షేర్ రేటు మార్కెట్లో ఊపందుకుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ నెయ్యికి హెరిటేజ్ ఫుడ్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి సందేహాలు కూడా కలుగుతున్నాయి. అసలు హెరిటేజ్ షేర్ ఎట్లా పెరుగుతుందో చూద్దాం. చూశారు కదా, ఇది హెరిటేజ్ ఫుడ్ షేర్. ఈరోజు మార్కెట్ 575 రూపాయల దగ్గర మొదలైంది. ఈరోజు మార్కెట్ హైయెస్ట్ 598 ఇప్పుడు ఇదే రేట్లో నడుస్తుంది, 3.5కి. ఈరోజు ఒక్కరోజే దాదాపు ఎంత శాతం ఇంప్రూవ్మెంట్ వచ్చిందో చూడండి. ఒక్కరోజు ఈల్డ్ చూస్తే ఇంత పెద్ద మొత్తం 5% షేర్ వాల్యూ పెరిగింది. 28.50 రూపాయలు ఒక్కరోజులోనే హెరిటేజ్లో పెరిగింది. ఇది ఇన్ని మనం 5 డేస్లో చూద్దాం. కరెక్ట్గా ఎప్పుడు పెరిగింది? 20వ తారీఖు 19 నాటికి 568 రూపాయలు ఉంటే హెరిటేజ్ విలువ ఇప్పుడు 598. 2 రోజుల్లో వ్యవధిలో 30 రూపాయలు షేర్ మార్కెట్లో హెరిటేజ్ వాల్యూ పెరిగింది. ఇది ఒక 6 నెలల వ్యవధిలో మొత్తం చూస్తే కరెక్ట్గా హెరిటేజ్ షేర్ వాల్యూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే అమాంతంగా పెరిగింది హెరిటేజ్ షేర్కి. ఇక్కడ చూస్తే 31 నాటికి 402 రూపాయలు ఉన్న హెరిటేజ్ కరెక్ట్గా 10 రోజులు గడిచేసరికి 10 జూన్ 695 రూపాయలకి చేరింది. చూడండి ఎంత 10-12 రోజుల వ్యవధిలోనే ఏ రీతిలో హెరిటేజ్ తన షేర్ వాల్యూని పెంచుకుందో. చంద్రబాబు అధికారం చేపడుతున్నారు అనగానే ఒక్కసారిగా హెరిటేజ్ మార్కెట్ వాల్యూ పెరిగిన తీరుని మనం చూడొచ్చు. ఆ తర్వాత కాస్త అంత ఆల్ టైమ్ పీక్, ఈ 6 నెలల్లో ఆల్ టైమ్ పీక్ వెళ్ళి ఆ తర్వాత కాస్త స్టేబుల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ తిరుమల వివాదం ముందుకు రాగానే మళ్ళీ పెరుగుతున్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇది హెరిటేజ్ అంటే ఇప్పుడు ఇది చంద్రబాబు కుటుంబీకులకు సంబంధించింది. ఆయన భార్య కోడలు మొత్తం హెరిటేజ్ వ్యవహారాలని చూస్తుంటారు. చంద్రబాబు ఆస్తులు వెల్లడించిన ప్రతిసారి హెరిటేజ్లో తన వాటాల వివరాలను కూడా చెప్తుంటారు. అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీలో జరుగుతున్నటువంటి లావాదేవీలకి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలకి ఎంత సంబంధాలు ఉన్నాయో, ఏ మేరకు ఈ రెండింటికి లింక్ ఉందో మన అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందా నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ డైలాగు? చంద్రబాబు నాయుడు కుటుంబీకులు, ఆయన భార్య, కోడలు, ప్రధానమైనటువంటి నిర్వాహకులుగా ఉన్న హెరిటేజ్ కంపెనీ వాల్యూ చంద్రబాబు అధికారంతో ఏ రీతిలో పెరుగుతుందో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలతో ఎలా హెరిటేజ్ పరిణామాలు ముడిపడి ఉన్నాయో చాలా స్పష్టంగా గమనించే అవకాశం ఉంది. తిరుమలలో నెయ్యి కల్తీ చుట్టూ జరుగుతున్న పరిణామాల్లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంబంధించిన నందిని నెయ్యి ప్రస్తుతం తిరుమలకి అందుతోంది. ఆ తర్వాత బిడ్లో పాల్గొని నెయ్యి సరఫరా చేయడానికి ఎవరైనా పోటీ పడే అవకాశం ఉంటుంది. 6 నెలలకు ఒకసారి ఆ బిడ్డు తెరుస్తారు. అలాంటి సందర్భంలో ఎవరైనా పోటీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నాణ్యమైన మేలు రకమైనటువంటి నెయ్యి సరఫరా విషయంలో అనేక అనుమానాలు ఉన్న తరుణంలో హెరిటేజ్ ఫుడ్ వాల్యూ, హెరిటేజ్ సంబంధించినటువంటి కంపెనీ షేర్ వాల్యూ పెరుగుతున్నటువంటి వ్యవహారం ఆసక్తిదాయకంగా కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.